सिंहासन गता नित्यं पद्माश्रित करद्वया शुभदास्तु सदा देवी स्कंद माता यशस्विनी। అందరికీ శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మను భక్తి శ్రద్ధలతో ఆరాధించే దివ్యరాత్రులే శరణ్ నవరాత్రులు. ఈ నవరాత్రులలో నేడు 5వ రోజు. ఈ 5వ రోజున 5వ అవతారంగా స్కందమాతను పూజిస్తాము. మరి నేడు స్కందమాత యొక్క విశిష్టతను, ఆమెను పూజించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం. చెప్పబోతున్నాడు. నవరాత్రుల్లో 5వ రోజు 5వ అవతారంగా స్కందమాతను పూజిస్తాం. స్కందులు అనగా కుమారస్వామి, కార్తికేయుడు. స్కందమాత కుమారస్వామి తన ఒడిలో కూర్చోబెట్టుకుని కనిపిస్తుంది. స్కందమాత చతుర్భుజి అనగా 4 చేతులు ధరించి ఉంటుంది. 1వ చేతితో స్కందుణ్ణి తన ఒడిలో పెట్టుకుంటుంది. 2వ చేతితో అభయహస్తం చూపిస్తూ ఉంటుంది. దక్షిణ 2 చేతులతో కమలాల ఇరువైపులా కమలాలను ధరించి ఉంటుంది. ఆ శక్తిదాయిని హిమలేయం శ్వేతవర్ణ శోభితం ధవళకాంతితో కళకళలాడుతూ ఉంటుంది. ఆ శక్తిదాయిని ఈమెనే పద్మాసని అని కూడా పిలుస్తారు. ఈమ మృగరాజుపై ఆసీనమై ఉంటుంది. ధన్యవాదములు. सिंहासन गता नित्यं पद्माश्रित करद्वया शुभदास्तु सदा देवी स्कंद माता यशस्विनी। सिंहासन गता नित्यं पद्माश्रित करद्वया शुभनास्तु सदा देवी स्कंद माता यशस्विनी। या देवी सर्वभूतेषु स्कंद माता रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। वंदे वांछित कामाद्री चंद्रातत्रित शीकरा सिंहारूटा चतुर्भुजा स्कंद माता यशस्विनी। ఈ దేవతను ఆరాధించే భక్తులు ఇహలోకమందు దివ్య సౌఖ్యాలు, దివ్య ఆనందాలు అనుభవిస్తారు. ఈ ముక్తి ప్రదాయిని ఉపాసించే భక్తుల కోసం మోక్షద్వారాలు సదా తెరిచియే ఉంటాయి. స్కందమాతను ఆరాధించటం వలన బాలస్కందుడైన కుమారస్వామిని పూజించినట్లవుతుంది. అందుచేత వారికి బాలస్కందుడు పరాక్రమాన్ని కూడా విజయాన్ని ఆధిపత్యాన్ని కలుగజేస్తాడు. Yeah.
सदा देवी स्कंद माता यशस्विनी श्री मातृके स्कंद माता गिरिवासु हरु कामिनी भवानी श्री मातृके स्कंद माता गिरिवासु हरु कामिनी भवानी श्री मातृके स्कंद माता बालरूपुडौ कार्तिकेयुनि ओडिचेचुकोनि नगुवु मोमुतो बालरूपुडौ कार्तिकेयुनि ओडिचेचुकोनि नगुवु मोमुतो श्री पद्ममुल करमुल धरियंचि श्री पद्ममुल करमुल धरियंचि मूल रूपिवै निलचिन मा तल्ली श्री पद्ममुल करमुल धरियंचि मूल रूपिवै निलचिन मा तल्ली श्री मातृके स्कंद माता गिरिवासु हरु कामिनी भवानी श्री मातृके स्कंद माता गिरिवासु हरु कामिनी भवानी श्री मातृके स्कंद माता శరణ్ నవరాత్రులలో భాగంగా నేడు స్కందమాత అవతార విశిష్టతను గురించి తెలుసుకున్నాం కదా. మరి రేపు ఆరవ రోజు ఆరవ అవతారమైనటువంటి కాత్యాయనీ దేవి అవతార విశిష్టతతో మీ ముందుకు వస్తాము. ధన్యవాదములు.